స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. సో ఇదంతా అంటే ఇంత రిస్క్లు ఇవన్నీ జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ సోల్జర్స్ ఏనా? లవ్ ఫర్ సోల్జర్స్, లవ్ ఫర్ నేషన్ అండి, అంతే, ఇంకేం లేదు. ఇది ఒకటి అయితే ఇంకొక ఇన్సిడెంట్, మహారాష్ట్ర లాతూర్లో కూడా నీటి కరువు ఏదో వచ్చినప్పుడు ఇక్కడ ఏపీలో ఉన్న మీరు దానికి ఎట్లా సపోర్ట్ చేశారు సార్? అంటే మహారాష్ట్రలో లాతూర్ అనేది ఒక ఊర్లో మహిళలు వాటర్ ట్యాంకర్ కోసం దగ్గర నీళ్లు పట్టుకుంటా ఉంటే నీటి ట్యాంకర్ ఆ తొక్కేసిన ఒక మహిళ చనిపోయింది. అదేంటి అంత నీటి కరువు అయితే మొత్తం చూస్తే అసలు డ్రాట్ ఏరియా, కిలోమీటర్స్ కిలోమీటర్స్ ఇక్కడ వాటర్ లేదు, అక్కడ మినరల్ వాటర్ బాటిల్ 30 to 40 rupees అమ్ముతున్నారు. ఇదంతా న్యూస్ చూస్తే అరే మనం ఏమైనా చేయాలి ఏమైనా చేయాలి అని. నేను రైల్వేలో చేశాను కాబట్టి రైల్వేలో టైం టేబుల్ సెక్షన్లో చేశాను, నేను చీఫ్ కంట్రోలర్ టైం టేబుల్ సెక్షన్లో చేశాను కాబట్టి కాకినాడ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ ఈ లాతూర్ అనే స్టేషన్లో ఆగుతుంది. ఓకే, సో ఇలాగైతే నేను ఈ బైక్ ర్యాలీ కోసం సోల్జర్స్ కోసం ర్యాలీ చేశాము, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే వచ్చిన రియాక్షన్. అదే విధంగా నేను ఏం చేశానంటే షిరిడి వెళ్ళే భక్తులు ఎవరైనా సరే వాళ్ళతో పాటు 5 liters ఎక్స్ట్రా వాటర్ తీసుకెళ్తే ఈ లాతూర్ అనే ఊర్లో కరువుతు కాటకాలతో మంచినీళ్ళు తాగునీళ్ళు లేక కరువు కాటకాలతో ఉంది కాబట్టి ఈ లాతూర్ అనే స్టేషన్లో అందజేస్తే అక్కడ వాళ్ళు తీసుకుంటారు, మీతో పాటు 5 liters ఎక్స్ట్రా వాటర్ తీసుకెళ్ళండి షిరిడి వెళ్ళే యాత్రికులని ఊళ్ళో ఫేస్బుక్లో ఒక ఊరినే పోస్ట్ పెట్టాను. ఓకే, ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రం ఒక అతను ఒక బిస్లరీ వాటర్ 5 liters ఇవి ఉంటాయి కదా, అవి ఒక 20 తీసుకెళ్ళి ఒక ట్రైన్లో పెట్టి ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అది అది పెట్టుకొని కనెక్ట్ చేస్తే అక్కడ ఎవరు తీసుకోవాలి, కరెక్ట్, అక్కడ ఎవరు తీసుకోవాలి అంటే నేను ఇమీడియట్గా ఏం చేశానంటే లాతూర్ ఎంపీకి ఫోన్ చేశాను. ఓకే, మన ఎంపీలాగా అనుకున్నాను నేను, ఆయన కూడా మన ఎంపీలాగా అనుకుంటే ఆయన పేరు ఏదో ఉండేది సంతోష ఏదో ఉండేది, సందీప సంతోష ఏదో ఉండేది. నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తారు, ఫోన్ ఎత్తి నేను ఎంపీ గారితో మాట్లాడాలనుకుంటే ఎంపీ గారు ఫోన్ ఏమంటే నేను ఎంపీని మాట్లాడుతున్నాను, నేనేమనుకున్నాను మా పిఈ ఎత్తుతాడు నెట్వర్క్ చేయాలి చేయాలి ఏమనుకున్నాను, ఎంపీ మాట్లాడుతున్నాంటే సరే అంటే ఇట్లా మేము నీళ్ళు పంపిద్దాం అనుకుంటున్నాము ఆంధ్ర నుంచి, నీళ్ళు పంపిద్దాం అనుకుంటున్నాను, సో దాన్ని అక్కడ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరన్నా కావాలి అని అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అన్నాను నేను. నేను ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నాను అంటే లాతూర్కి ఎంత దూరమో తెలుసా మీకు ఆంధ్ర అన్నాడు. లాతూర్కి 840 kilometers కాకినాడ, 840 kilometers అంటే ఎట్లా పంపిస్తావు నీళ్ళు అన్నాడు. ఇక్కడ ట్రైన్ షిరిడి ట్రైన్ వెళ్తుంది, ఆ ట్రైన్లో మేము లోడ్ చేస్తాము, ఏ కోచ్లో ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాము తీసుకొని అంటే ఆయన అన్నాడు గుండెలకు హత్తుకుందా నీ కమిట్మెంట్ అని చెప్పి అన్నాడు. ఆయన అన్నాడు అక్కడ మహారాష్ట్ర వికాస్ పరిషత్ అని మరాఠ్వాడా జనతా వికాస్ పరిషత్ అని ఒకటి ఉండదు వాళ్ళది సోషల్ ఆర్గనైజేషన్, వాళ్ళని అందరినీ పురమాయించి నేనేం చేసేవాడిని ఫేస్బుక్లో ప్రతి రాజమండ్రి ఎక్కువగా రాజమండ్రి నుంచి లోడ్ అయ్యేది, తాడేపల్లిగూడెం ఏలూరు ఈ 3 స్టేషన్ నుంచి నీళ్లు ఒక్కొక్క వాటర్ బ్యాగ్స్ లోడ్ చేయడం మొదలుపెట్టాం. క్యాన్స్ అయితే వాటర్ బాటిల్స్ ఎక్స్పెన్సివ్ అని వాటర్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి ఒక్కొక్క కోచ్లో సీట్ కింద దగ్గర పెట్టేవాడు అనమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు మేము S4 50, S6 50 అవన్నీ వాళ్ళు చెప్పేవారు అనమాట. ఒక్కొక్క స్టేషన్లో ఏ స్టేషన్లో ఏ కోచ్లో ఎన్ని బ్యాగ్స్ లోడ్ చేశారో మొత్తం అది రాసుకొని సాయంత్రం వరకు సమ్మరైజ్ చేశారు. అంటే అది కాకినాడ నుంచి విజయవాడ వరకు చాలా స్టేషన్లో లోడ్ అయిపోయి అవన్నీ సమ్మరైజ్ చేసి వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేసేవాడిని, వాళ్ళు అక్కడ ట్రక్కులు తీసుకొచ్చి అవన్నీ లోడ్ చేసుకుని ఆ వాటర్ గ్యాదర్ చేసి వెళ్ళి ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో నీళ్ళు కొనుక్కొని వాళ్ళందరికీ సప్లై చేసేవాడు. అట్లా మేము 3 months చేసాం. అమేజింగ్. ఎన్ని లీటర్ల నీళ్ళు సప్లై చేసాం? డైలీ 4000 లీటర్స్. సో అది అదొక అచీవ్మెంట్ అనమాట. అంటే ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా చేయాలి అనేది ఉంటే కనుక నాకు ఒక్కోసారి ఫ్లాష్గా తిడుతుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఇది చేయడం జరిగింది. అండ్ ఇస్రో పిఎస్ఎల్వి C-37 ప్రయోగం అప్పుడు కూడా మీరు చాలామంది యూత్ని ఇన్స్పైర్ చేయడం లేదంటే వాళ్ళని ప్రభావితం చేసే పనులు ఏవో చేశారని విన్నాను నేను, ఏంటి సార్ అవి? అదేంటంటే మనం అదే ఈ సినిమా వాళ్ళు గొప్ప సినిమా వాళ్ళ బర్త్డేలు ఇవన్నీ కాదురా బాబు. మనకి అంటే ఇస్రో ఏం చేసిందంటే ఒక పిఎస్ఎల్వి C-37 ఒక రాకెట్ ప్రయోగించింది, ఒకే రాకెట్లో 104
శాటిలైట్స్ పంపించడం జరిగింది. అది వరల్డ్ రికార్డ్. అది అంతకుముందు 13 ఎన్నో అమెరికా పంపిస్తే రష్యా 28 పంపించింది. 100 పైన శాటిలైట్స్ ఒకే రాకెట్లో పంపించడం అనేది అచీవ్మెంట్ అనమాట, అది వరల్డ్ రికార్డ్. ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది అది. సో నేను చెప్పాను, సినిమా హీరోల బర్త్డే చేయడం కాదురా బాబు. బాలకృష్ణ ఏదో సినిమా వచ్చినప్పుడు, చిరంజీవిది బాలకృష్ణ ఏదో సినిమా వచ్చింది. చిరంజీవి ఫస్ట్ సినిమా ఆఫ్టర్ పొలిటిక్స్, అండ్ బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి అనుకుంటా, ఆ రెండు వస్తుంటే ఇవి కాదు ముఖ్యం, ఇది ముఖ్యమా, ఈ ఇల్లు ముఖ్యమా, మన దేశానికి ఎవరు గర్వ కారణం, ఈ సైంటిస్టులని మనం గౌరవించాల్సిన అవసరం ఉందా లేదా, ఈ రాకెట్ లాంచింగ్ టైం సో అండ్ సో వాళ్ళకి మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ఫేస్బుక్లో మళ్ళీ యథావిధిగా పెడితే, చిత్తూరులో ఒక కాలేజ్ పిల్లలు 20 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారు. అలాగే హిందూపురంలో ఏబీవీపీ వాళ్ళు హిందూపురం మొత్తం బైక్ ర్యాలీ చేశారు. చాలా చోట్ల మన ఏలూరు దగ్గర ఒక స్కూల్, గుండుగొల అని ఒక ఊరుంది, అక్కడ ఒక స్కూల్ వాళ్ళు ప్రదర్శన చేశారు. అండ్ ఊరూరా ఫ్లెక్సీలు పెట్టి సెల్యూట్ అవర్ ఇస్రో సైంటిస్ట్, వి థ్యాంక్ యూ అవర్ ఇస్రో సైంటిస్ట్, కంగ్రాచులేషన్స్ ఇస్రో సైంటిస్ట్ అని, వెల్ డన్ ఇస్రో సైంటిస్ట్ అని చాలా ఊళ్ళో ఫ్లెక్సీలు పెట్టారు. సో అదొక అమేజింగ్, అంటే యూత్ని ఇన్స్పైర్ చేసే ఒక అమేజింగ్. సో ఈ పోస్ట్లన్నీ కూడా మీరు మీ పర్సనల్ పేజ్ మీదే? పర్సనల్ పేజ్ మీదే. ఓకే, సో అంతమందికి రీచ్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు, త్రూ జస్ట్ ఫేస్బుక్ పేజ్. ఫేస్బుక్, సో అది ఒక మొత్తం అన్ని స్కూల్స్ కాలేజెస్ యూత్ అసోసియేషన్స్ అన్నీ కలిపితే ఇస్రోకి చేసిన పార్టిసిపెంట్స్ మొత్తం 3 lakhs వరకు రెస్పాండ్ అయ్యారు. 3 lakhs యూత్ అక్రాస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అమేజింగ్, అమేజింగ్ జర్నీ సార్. అంటే నాకు ఇంకా చాలా విషయాలు తెలుసు, కానీ చాలా క్లుప్తంగా షార్ట్ గా చింతా రాజశేఖర్ గారు అంటే అది. సో ఈ ప్రత్యేక హోదా విషయం కూడా ప్రతి ఒక్కళ్ళము మనము రాజకీయ నాయకుల మీదే ఆధారపడితే కాదు, మనము కూడా మనము ఏదో చెయ్యాలి, మన వంతుగా మన వాయిస్ వినిపించాలి ప్రత్యేక హోదా మీద అని. ప్రతి ఒక్క పౌరుడు ప్రత్యేక హోదా కోసం వాళ్ళ ఆకాంక్షను తెలుపుతూ బ్యాడ్జ్ పెట్టుకోవాలనేది కూడా ఒక ఇది చేస్తున్నాను నేను. సో దానివల్ల పొలిటికల్ కొంతమంది అఫిలియేషన్స్ ఉండటం వల్ల చాలామంది అంత ముందుకు రావట్లేదు, కానీ ప్రజలందరూ పార్టీలు ఖచ్చితంగా చేస్తే ఇది కూడా మనం ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవచ్చు మనం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.